కర్ణాటకలో అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం తేనెతుట్టను కదిలించింది. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో లార్జెస్ట్ పార్టీలుగా అవతరించి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిన కాంగ్రెస్ పోరుబాట పట్టింది. సుప్రీం తీర్పు తర్వాత ఆందోళనలు తీవ్రం చేయాలని నిర్ణయించింది. ఈ రోజు ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ల ముందు పరేడ్కు సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక వ్యవహారాన్ని అంతేలిగ్గా వదిలేయకూడదని నిర్ణయించింది కాంగ్రెస్ నాయకత్వం. గవర్నర్లను అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకత్వం రాష్ట్రానికి ఒక రకంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2017లో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు గోవా, మణిపూర్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే మేఘాలయ, బీహార్లోనూ పెద్ద పార్టీలను కాదని కూటమికే గవర్నర్లు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు. కర్ణాటక గవర్నర్ నిర్ణయంతో ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రాల్లో చిచ్చు రాజుకుంది. కర్ణాటకలో మాదిరిగానే గోవాలోనూ తమకు అవకాశం ఇవ్వాలనంటున్నారు కాంగ్రెస్ నేతలు. గతేడాది మార్చిలో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 40 నియోజకవర్గాలున్నాయి. కాంగ్రెస్ 17 స్థానాల్లో, భాజపా 13 స్థానాల్లో గెలుపొందాయి. మిగిలిన స్థానాలను ఇతర పార్టీలు గెలిచాయి. అప్పుడు కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భాజపా ముందుకొచ్చింది. అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్ బీజేపీకి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు కర్ణాటక అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేతలు గోవా గవర్నర్ మృదుల్ సిన్హాను కలిసి తమ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. That the governor must forthwith dismantle and dismiss this undemocratically installed state government, which is for the moment headless for the last 2 months, and call us as the single largest party in the house and give us an opportunity to prove our strength on the floor of the house by calling a special session. And we are ready to prove ourselves in 7 days. అలాగే బీహార్లోనూ ఆర్జేడీ నేత తేజస్విని యాదవ్ కూడా గవర్నర్ సత్యపాల్ మాలిక్ను ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జేడీ, జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఎన్నికల్లో ఆర్జేడీ 78 సీట్లతో అతిపెద్ద పార్టీ అవతరించింది. ఆర్జేడీ, జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే కొన్ని రోజుల తర్వాత ఆర్జేడీ, జేడీఎస్ మధ్య పొరపచ్చాలు రావడంతో జేడీఎస్ బీజేపీతో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక లెక్కల ప్రకారం చూస్తే బీహార్లో ఆర్జేడీకి ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ అవకాశం ఇవ్వాలి. ఇదే విషయం ఆర్జేడీ నాయకులు గవర్నర్ దృష్టికి తీసుకువెళతామని, గవర్నర్ తమకు అవకాశం ఇవ్వకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. మేరా సవాల్ హై బీజేపీ ఔర్ హమారే చాచా నితీష్ కుమార్ జీ సే కేవల్ ఏక్ సవాల్ కా జవాబ్ దే దే कि जिस प्रकार से सिंगल लार्जेस्ट पार्टी होने के नाते येदुरप्पा और बीजेपी को मान्यता मिला है, क्या वो मानते हैं कि बिहार में उन लोगों से गलती हुई है? इसलिए क्योंकि यहाँ जो सिंगल लार्जेस्ट पार्टी जो थी उसको न्योता नहीं दिया गया, क्या वो गलती स्वीकार करती है? हम जानना चाहते हैं बीजेपी और जनता दल यूनाइटेड के लोगों से कि कौन सा निर्णय सही. మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇవోబి సింగ్, మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా కూడా తమ రాష్ట్రాల్లో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని కోరాలని నిర్ణయించారు. బీజేపీ తీరును దేశవ్యాప్తంగా ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కర్ణాటక గవర్నర్ తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయనుంది. రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ద్వారా ఆందోళనలు, నిరసనలు జరగనున్నాయి.